ప్రపంచవ్యాప్తంగా మంకీఫాక్స్ మహమ్మారి విజృంభిస్తోంది. చాప కింద నీరులాగా మెల్లగా విస్తరిస్తోంది. ఇప్పటి వరకు 70 దేశాలకు పాకి ఆ దేశ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ మంకీఫాక్స్ కారణంగా ఇప్పటికే దాదాపు 100 మంది మృతి చెందారు. మహమ్మారి వ్యాప్తిని పసిగట్టిన ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. గత 2 ఏళ్లలో డబ్ల్యూహెచ్ఓ ఇలా ప్రకటించడం ఇది 2వ సారి కావడం గమనార్హం. ఈ వ్యాధికి వ్యాక్సిన్లు ఆఫ్రికా దేశాల్లో చాలా తక్కువగా ఉన్నాయని, దీని కట్టడికి ప్రపంచ దేశాలు సాయం అందించాలని ఆయా దేశాలు అభ్యర్థించాయని డబ్ల్యూహెచ్ఓ గుర్తు చేసింది. కాగా ఇటీవల మంకీఫాక్స్ వైరస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ వ్యాధి కేసులు అమెరికా నుంచి యూరోప్లతో పాటు భారతదేశంలో కూడా వెలుగులోకి వచ్చాయి. దీని తర్వాత డబ్ల్యూహెచ్ఓ ప్రపంచ స్థాయిలో మంకీఫాక్స్ను పెద్ద ముప్పుగా అభివర్ణించింది. ఇప్పుడు ఈ వైరస్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఆఫ్రికాలో మాత్రమే ఎక్కువ కేసులు నమోదవుతున్నప్పటికీ క్రమంగా ఇతర దేశాల్లో మంకీఫాక్స్ వ్యాధి వ్యాప్తి చెందే ప్రమాదం ఉన్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరికలు జారీ చేసింది.